Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే లెట్ us రీడ్ ఎ మారల్ స్టోరీ విచ్ టీచెస్ us నాట్ టు బి లేజీ and do hard work. Shall I start? Yeah, listen to me. An ant and a grasshopper. Ant means chima, manaku telusu. Grasshopper ante chetlalo unde purugu midita antaradani aakulaaga untundi, green color lo untundi, pullallaaga untayi, meer chusintaru vaatini, dani grasshopper antam. Lekunte ikkada picture lo chudandi, గ్రాస్ హాపర్ కనిపిస్తుంది, వయలిన్ తీసుకొని పాట పాడుతూ ఉంది అది. ఇట్ వాజ్ ఎ హాట్ సమ్మర్. ఎవ్రీ వన్ ప్రిఫర్డ్ టు స్టే ఇన్ దేర్ హోమ్స్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్ ఫ్రమ్ ద ఇమెన్స్ హీట్ ఆఫ్ ద సన్. బట్ ఎన్ యాంట్ వాజ్ బిజీ గ్యాదరింగ్ ఫుడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హీట్. సమ్మర్స్ అన్నీ చాలా హాట్గా ఉంటాయి కదా. మనకుండే సీజన్స్ చెప్పండి ఇండియాలో. సమ్మర్, రెయినీ సీజన్, వింటర్. ఇండియాలో మనకు 3 సీజన్స్ ఉంటాయి. అదే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ రెయినీ సీజన్ ఉంటాయి. సో ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్. సమ్మర్స్ చాలా హాట్గా ఉంటాయి కదా. అక్కడ సమ్మర్లో ఏం జరిగిందంట, ఎవ్రీ వన్ ప్రిఫర్ టు స్టే ఇన్ దేర్ హోమ్స్ టు ప్రొటెక్ట్ దేమ్ సెల్స్ ఫ్రమ్ ద ఇమ్మెన్స్ హీట్ ఆఫ్ ద సన్. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ ప్రిఫర్డ్, ప్రిఫర్డ్ అంటే ఎంచుకోవడం. ఎందుకు, ఏమి ఎంచుకుంటారు, టు స్టే ఇన్ దేర్ హోమ్స్, ఇళ్ళలో ఉండి, టు ప్రొటెక్ట్ దేమ్ సెల్స్ ఫ్రమ్ ద ఇమ్మెన్స్ హీట్ ఆఫ్ ద సన్. ఇమ్మెన్స్ అంటే విపరీతమైనటువంటి హీట్ ఆఫ్ ద సన్, సన్ యొక్క హీట్ విపరీతంగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అందరూ ఇళ్ళలో ఉంటారు. మనం కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇళ్ళలోనే ఉంటాం కదా. బట్ ఈ సమ్మర్ మనకు హాలిడేస్ లేవు కదా, అయినా చూద్దాం వస్తాయేమో. ద లేజీ గ్రాస్ హాపర్. బట్ ఎన్ యాంట్ వాజ్ బిజీ గ్యాదరింగ్ ఫుడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హీట్. యాంట్స్ చూసారా, లైన్గా పోతూ ఉంటాయి కదా. ఎప్పుడు బిజీగా ఉండి చక్కెరను, బియ్యము ఏదో ఒకటి ఎత్తుకొని పోతూనే ఉంటాయి. ఈ యాంట్ కూడా, మన స్టోరీలో ఉండే యాంట్ కూడా చాలా బిజీగా ఉంది. ఏం చేస్తుంది, గ్యాదరింగ్ ఫుడ్, ఫుడ్నంతా సమకూర్చుకుంటూ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ద హీట్, ఎంత హీట్ ఉన్నా కూడా బిజీగా ఉండి ఫుడ్ను సమకూర్చుకుంటూ ఉంది. ఎ లేజీ గ్రాస్ హాపర్ లాఫ్డ్ అట్ హర్ అండ్ సెట్. గ్రాస్ హాపర్ చాలా లేజీది. దీన్ని చూసి నవ్వింది. ఎవరిని, యాంట్ని చూసి నవ్వి ఏమంటుంది, వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్. వై అంటే ఎందుకు, ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు. హార్డ్ అంటే చాలా కష్టపడ్డాం. వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్, ఎందుకు అంత కష్టపడుతున్నావు. కమ్ అండ్ సింగ్ విత్ మీ. పిక్చర్ చూడండి, తను వయలిన్ వాయిస్ పాడుతూ చీమను కూడా పిలుస్తూ ఉంది. చీమేమో ఫుడ్ను మోసుకొని పోతూ ఉంది. బట్ ద యాంట్ కంటిన్యూడ్ విత్ అ వర్క్ అండ్ సెట్. యాంట్ పని ఆపలేదు, పని చేసుకుంటూనే కంటిన్యూ చేస్తూనే చెప్పింది. ఏం చెప్పింది, ఐ ఆమ్ లేయింగ్ ఇన్ ఏ స్టోర్ ఫర్ ద వింటర్ సీజన్. ఈ ఫుడ్ అంతా తీసుకుపోయి ఒక స్టోర్లో పెడుతున్నాను నేను. వింటర్ సీజన్లో ఫుడ్ దొరకదు కదా అప్పుడు వాడుకోవడానికి. సన్నీ డేస్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. సన్నీ డేస్ అంటే సూర్యుడు ఉదయించి ప్రకాశవంతంగా ఉండి వేడి వెలుతురు ఉండే డేస్ని మనం సన్నీ డేస్ అంటాం. సన్నీ డేస్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎప్పటికీ అవి ఉండవు. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ ఉండవు. బట్ ద వింటర్ ఈజ్ సో ఫార్ ఎట్. ఎఫ్ఏఆర్ ఫార్ అంటే చాలా దూరం ఉంది, ఎట్ అంటే ఇప్పటికీ. ఇప్పటి నుండి చూస్తే వింటర్ చాలా దూరంలో ఉంది అని ఎవరన్నారు, సెడ్ ద గ్రాస్ హాపర్. వెన్ దెర్ వాస్ నో ఎవ్రీవేర్. ఎప్పుడైతే మొత్తం ప్రతి చోట, ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట స్నో ఉంది,
మంచు కప్పబడి ఉన్నప్పుడు ద యాంట్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ స్టోర్డ్. యాంట్ ఎంత సంబరం అంతా కష్టపడి ఎంత స్టోర్ చేసుకుంది కదా, కాబట్టి దానికి ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉంది. ప్లెంటీ అంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఫుడ్, విస్తారమైనటువంటి ఫుడ్ ఉంది. బట్ ద గ్రాస్ హాపర్ హ్యాడ్ నథింగ్ టు ఈట్. గ్రాస్ హాపర్కు తినడానికి ఏమీ లేదు. సో హీ వెంట్ టు ద యాంట్ ఫర్ ఫుడ్. కాబట్టి గ్రాస్ హాపర్ ఏం చేసింది, యాంట్ దగ్గర పోయి ఫుడ్ అడిగింది. ద యాంట్ సెడ్ దెర్ ఈజ్ నో ఫుడ్ ఫర్ యూ. యాజ్ యూ సాంగ్ త్రూ అవుట్ ద సమ్మర్ సో డాన్స్ ద హోల్ వింటర్. నీ కోసం ఇక్కడ ఏం ఫుడ్ లేదు, నువ్వేం చేసావు సమ్మర్ అంతా పాట పాడావు. యాజ్ యూ సాంగ్ త్రూ అవుట్ ద సమ్మర్, త్రూ అవుట్ ద సమ్మర్ అంటే సమ్మర్ అంతా అనర్థం. సాంగ్ అనేది సింగ్ అనే వర్డ్కి వర్బ్కి పాస్ట్ టెన్స్, సింగ్ సాంగ్ సంగ్. సో ఏం చెప్పింది, యాజ్ యూ సాంగ్ త్రూ అవుట్ ద సమ్మర్ సో డ్యాన్స్ ద హోల్ వింటర్. కాబట్టి వింటర్ అంతా నువ్వు డ్యాన్స్ చేయి, సమ్మర్ అంతా పాట పాడినావు కాబట్టి వింటర్ అంతా డ్యాన్స్ చేయి, నీకు ఫుడ్ లేదు. మన యాంట్ ఏం చేసింది, సమ్మర్ అంతా హీట్ తట్టుకొని ఫుడ్ను గ్యాదర్ చేసి స్టోర్ చేసుకుంది, కాబట్టి వింటర్ అంతా ప్లెంటీ ఆఫ్ ఫుడ్తో హ్యాపీగా గడిపింది. ఈ స్టోరీలో మారల్ ఏంటంటే, ఐడల్నెస్ ఈజ్ ఎ కర్స్. ఐడల్నెస్ అంటే పని పాట చేయకుండా సోమరిగా ఉండేదాన్ని ఐడల్నెస్ అంటాం. ఈజ్ ఎ కర్స్, కర్స్ అంటే శాపం. ఇప్పుడు మన గ్రాస్ హాపర్కి శాపమే కదా, వింటర్ 3 మంత్స్ కూడా దానికి ఫుడ్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, సేవ్ సంథింగ్ ఫర్ ఎ రెయినీ డే అనే ఒక ప్రావెబ్ ఉంది మనకి ఇంగ్లీష్లో. అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకోకుండా, కష్టకాలం, రెయినీ డేస్ అంటే ఫుడ్ దొరకని కాలం కాబట్టి ఆ టైం కోసం కొంచెం దాచిపెట్టుకో. పని దొరకదు, పని దొరకకుంటే డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే ఫుడ్ ఉండదన్నమాట, అందుకోసమని. కాబట్టి మనం కూడా ఏం చేద్దాము, లెట్ అస్ ఆల్ సేవ్ సంథింగ్ ఫర్ ద రెయినీ డే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ చిల్డ్రన్. విల్ మీట్ విత్ ఎ వండర్ఫుల్ మారల్ స్టోరీ నెక్స్ట్ టైం. స్టే హోమ్, స్టే సేఫ్. Good evening children. Today let us read a moral story which teaches us not to be lazy and do hard work. Shall I start? Yeah. Listen to me. An ant and a grasshopper. Ant means chima manaku telusu. Grasshopper ante chetlalo unde purugu midita antradani. ఆకులాగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, పుల్లల్లాగా ఉంటాయి, మీరు చూసింటారు వాటిని, దాన్ని గ్రాస్ హాపర్ అంటాం. లేకుంటే ఇక్కడ పిక్చర్లో చూడండి, గ్రాస్ హాపర్ కనిపిస్తుంది, వయలిన్ తీసుకొని పాట పాడుతూ ఉంది అది. ఇట్ వాజ్ ఎ హాట్ సమ్మర్. ఎవ్రీ వన్ ప్రిఫర్డ్ టు స్టే ఇన్ దేర్ హోమ్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద ఇమెన్స్ హీట్ ఆఫ్ ద సన్. బట్ ఎన్ యాంట్ వాజ్ బిజీ గ్యాదరింగ్ ఫుడ్ in spite of the heat. Summers anni chaala hard ga untayi kada, manakunde season cheppandi India lo. Summer, rainy season, winter. India lo manaku 3 seasons untayi. Ade western countries lo aithe summer, winter, spring and rainy season untayi.
సో ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ సమ్మర్స్ చాలా హాట్గా ఉంటాయి కదా అక్కడ సమ్మర్లో ఏం జరిగిందంట ఎవ్రీ వన్ ప్రిఫర్ టు స్టే ఇన్ దేర్ హోమ్స్ టు ప్రొటెక్ట్ దేమ్ సెల్స్ ఫ్రమ్ ద ఇమ్మెన్స్ హీట్ ఆఫ్ ద సన్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ ప్రిఫర్డ్ ప్రిఫర్డ్ అంటే ఎంచుకోవడం ఎందుకు ఏమి ఎంచుకుంటారు టు స్టే ఇన్ దేర్ హోమ్స్ ఇళ్లలో ఉండి టు ప్రొటెక్ట్ దేమ్ సెల్స్ ఫ్రమ్ ద ఇమ్మెన్స్ హీట్ ఆఫ్ ద సన్ ఇమ్మెన్స్ అంటే విపరీతమైనటువంటి హీట్ ఆఫ్ ద సన్ సన్ యొక్క హీట్ విపరీతంగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అందరూ ఇళ్లలో ఉంటారు మనం కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇళ్లలోనే ఉంటాం కదా బట్ ఈ సమ్మర్ మనకు హాలిడేస్ లేవు కదా అయినా